Hello, Telugu people. Welcome to Daily Shots. ఈ వీడియోలో అగ్రికల్చర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఇండోనేషియాకి చెందిన కొంతమంది ఫార్మర్స్ వారి యొక్క పొలాల్లో చేపల్ని వదిలారు. ముఖ్యంగా వరి పొలాల్లో వదిలారు. చేపలా? యు మీన్ ఫిష్సా? ఓ, ఫిష్షా? అవును సార్, ఫిషే. అయినా చేపలను వండుకోకుండా ఎవర్రా పొలాల్లో వదిలిండేది? సార్, ఎప్పుడు తిండే కదా సార్, అప్పుడప్పుడు బుర్ర కూడా వాడండి. ఓ సారీ సార్, మీకు లేదు కదా. అంటే? ఏం లేదు సార్, ఫిష్ సార్, ఫిష్ ఫిష్. దీన్నే రైస్ ఫిష్ కల్చర్ అంటారు. ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే, పొలాలను నాశనం చేసే పురుగుల్ని ఈ చేపలు తినేస్తాయి. అంతేకాకుండా ఈ చేపల వల్ల వచ్చే వేస్ట్ కూడా ఆ పొలాలకి న్యాచురల్ ఫెర్టిలైజర్ గా పనిచేస్తుంది. దీనివల్ల సాయిల్ కి ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగా జరిగి పంట బాగా వస్తుంది. మరి దీని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా? మామూలుగా వచ్చే పంట కన్నా ఈ చేపల్ని వదలడం వల్ల దాదాపుగా 10% ఎక్కువ పంట వచ్చిందంట. గ్రేట్ కదా. ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.